హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ స్పోర్ట్స్ న్యూస్కి సంబంధించి టెన్నిస్ స్పోర్ట్స్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవైకి సంబంధించి సింగిల్స్ విభాగంలో విజేతలు ఎవరు అలాగే డబుల్స్ విభాగంలో విజేతలు ఎవరు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతలు ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాము సో ఖచ్చితంగా స్పోర్ట్స్ నుంచి అలాగే టెన్నిస్ నుంచి ఖచ్చితంగా రాబోయే రాబోయేటువంటి ఎగ్జామ్స్లో ఒక మార్కు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు ప్లేయర్స్ నేమ్స్ వారి యొక్క కంట్రీస్తో సహా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై విన్నర్స్ లిస్టు ఈ వీడియోలో చూద్దాము సో ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి పక్కనే ఒక సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది రెడ్ కలర్లో సో దాన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది అది క్లిక్ చేయకపోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అనేవి చాలామందికి వెళ్ళట్లేదు సో ఆ బెల్ సింబల్ను కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మీకు నేను అప్లోడ్ చేసినటువంటి వీడియో యొక్క నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది అయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించి ముందు అసలు చరిత్ర ఏంటనేది ఒకసారి చూద్దాము ప్రపంచంలోని ప్రధాన టెన్నిస్ ఛాంపియన్షిప్లలో నాలుగు వార్షిక గ్రాండ్ స్లామ్ ఈవెంట్లలో సో నాలుగు చూసుకున్నట్లయితే వింబుల్డన్ ఉంది యుఎస్ ఓపెన్ ఉంది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంది అలాగే రష్యన్ ఓపెన్ కూడా సారీ ఫ్రాన్స్ ఓపెన్ కూడా ఉంది సో వీటిల్లో ఈ నాలుగు గ్రాండ్ స్లామ్ ఈవెంట్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఓపెన్ అనేది మొదటిదనమాట ఇంకా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని మెల్బోర్న్ పార్క్లో ఏటా గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది జరుగుతుంది సో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది మెల్బోర్న్ సిటీ ఉంది కదా సో అందులో మెల్బోర్న్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది ఆ పార్క్లో దీనికి సంబంధించినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా కాస్త ఇప్పుడు ఆస్ట్రేలియాగా మార్చడం జరిగింది ఇది పంతొమ్మిది వందల ఐదులో ఆస్ట్రేలియన్ ఓపెన్ను కేవలం మెన్స్ సింగిల్ విభాగంలో ప్రారంభించడం జరిగింది అయితే ఉమెన్స్ సింగిల్స్ విభాగాన్ని కలిగి ఉన్నటువంటి మొదటి ఆస్ట్రేలియన్ ఓపెన్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి దీనికి దీనికి సంబంధించినటువంటి చరిత్ర అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించి విజేతల వివరాలు క్లియర్గా చూద్దాము మీరు ఈజీగా గుర్తుండేలాగా చెప్పడం జరుగుతుంది అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విభాగం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చేసి నోవాక్ జొకోవిచ్ ఇతను సెర్బియాకి సంబంధించినటువంటి క్రీడా క్రీడాకారుడు సో ఈ ప్లేయర్స్ ఏ కంట్రీకి ఏ కంట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో నోవాక్ జోకోవిచ్ అనే ఈ ప్లేయర్ సెర్బియాకి చెందినటువంటి ప్లేయర్ ఇంకా రన్నర్ అప్ వచ్చేసి సింగిల్స్ విభాగంలో డొమినిక్ థియం ఇతను ఆస్ట్రియాకి చెందినటువంటి ప్లేయర్ సో ఆస్ట్రియా కంట్రీకి చెందినటువంటి డొమినిక్ థియం సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో రన్నరప్గా నిలవడం జరిగింది ఇంకా ఉమెన్స్ సింగిల్స్ విభాగం కనుక చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది ఎవరు అని చెప్పేసి అడిగితే సోఫియా కెనిన్ ఈమె యుఎస్ఏకి సంబంధించినటువంటి ప్లేయరు ఇంకా అప్ వచ్చేసి గర్బినే ముగురుజా ఓకే గర్భినే ముగురుజా అనేటువంటి ప్లేయర్ స్పెయిన్కి చెందినటువంటి ప్లేయర్ సో సింగిల్స్ విభాగంలో మహిళల విభాగంలో సోఫియా కెనిన్ విజేతగా నిలిస్తే రన్నరప్గా గర్భినే ముగురుజా స్పెయిన్ కంట్రీకి చెందినటువంటి ఈవిడ అప్గా నిలవడం జరిగింది ఇంకా మెన్స్ డబుల్స్ విభాగం కనుక చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై పురుషుల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది ఎవరు అని చెప్పేసి అడిగితే ఆన్సర్ వచ్చేసి రాజీవ్ రామ్ అలాగే జో సాలి సాలిస్బరీ ఓకే జో సాలిస్బరీ వీళ్ళిద్దరూ కూడా పురుషుల డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలవడం జరిగింది రాజీవ్ రామ్ వచ్చేసి యుఎస్ఏకి చెందినటువంటి ప్లేయరు జో సాలిస్బరీ వచ్చేసి యూకేకి చెందినటువంటి ప్లేయర్ ఇంకా రన్నర్ప్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే రన్నర్ అప్స్ మ్యాక్స్ పురిసిల్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి ప్లేయర్స్ తర్వాత ల్యూక్ సావిల్యే ఇతను కూడా ఆస్ట్రేలియాకి చెందినటువంటి ప్లేయరు సో వీరిద్దరూ కూడా రన్నర్ అప్స్గా పురుషుల డబుల్స్ విభాగంలో నిలవడం జరిగింది సో విజేతలు వచ్చేసి రాజీవ్ రామ్ అలాగే జో సాలిస్బరీ ఓకే తర్వాత ఉమెన్స్ డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించి రెండు వేల ఇరవై మహిళల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది ఎవరు అని చెప్పేసి అడిగితే టైమియా బాబోస్ హంగేరీకి చెందినటువంటి ప్లేయర్ ఈవిడ తర్వాత క్రిస్టినా నోవిక్ ఓకే క్రిస్టినా నోవిక్ ఈవిడ ఫ్రాన్స్కి చెందినటువంటి ప్లేయర్ సో వీరిద్దరూ కలిసి డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలవడం జరిగింది ఇంకా రన్నర్ అప్స్ వచ్చేసి సు వెయ్ సిహ్ ఓకే చైనీస్ నేమ్ కొంచెం కష్టంగా ఉంటుంది పలకడం సూ వై సి అనేటువంటి ఈ ప్లేయర్ చైనీస్ చైనీస్ టైపీకి చెందినటువంటి ప్లేయర్ ఈవిడ ఇంకా ఇంకొక ప్లేయర్ వచ్చేసి బార్బొరా స్ట్రీకోవా చెక్ రిపబ్లిక్కి చెందినటువంటి ప్లేయర్ బార్బొరా స్ట్రీకోవా చెక్ రిపబ్లిక్కి సంబంధించినటువంటి ప్లేయర్ వీరిద్దరూ కూడా అప్స్గా నిలిచారు ఇక్కడ ఉన్నటువంటి వీరిద్దరూ కూడా టైమియా బాబోస్ అలాగే క్రిస్టినా మ్లాడనోవిక్ ఫ్రాన్స్కి చెందినటువంటి వీరిద్దరూ కూడా మహిళల డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలవడం జరిగింది తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఎవరు విజేతలుగా నిలిచారు ఎవరో రన్ర అప్స్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది ఎవరు అని చెప్పేసి అడిగితే బార్బొరా క్రేజీ సికోవా చెక్ రిపబ్లిక్కి సంబంధించినటువంటి ప్లేయర్ నికోలా మెక్కిటిక్ క్రొయేషియాకి చెందినటువంటి ప్లేయర్ సో వీరిద్దరూ కూడా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలవడం జరిగింది ఇంకా రన్నరప్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే బెతానీ మట్టెక్ స్టాండ్స్ యుఎస్ఏకి చెందినటువంటి ప్లేయర్ జామీ ముర్రే యూకేకి చెందినటువంటి ప్లేయర్ సో వీరిద్దరూ రన్నర్ప్స్గా నిలవడం జరిగింది సో ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించి సింగిల్స్ మెన్స్ విభాగం సింగిల్స్ ఉమెన్స్ విభాగం అలాగే మెన్స్ డబుల్స్ విభాగం ఉమెన్స్ డబుల్స్ విభాగం అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగానికి సంబంధించినటువంటి ప్లేయర్స్ వెన్నర్స్ రన్నరప్స్కి సంబంధించినటువంటి లిస్టు ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి లిస్ట్ ఇది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా టెన్నిస్ నుంచి అలాగే స్పోర్ట్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది మనకు అన్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్